నియోజక వర్గాల పునర్విభజన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క పదం చాలా రోజుల నుంచి వినపడుతుంది. నియోజక వర్గాల పునర్విభజన జరిగితే కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన ఫండ్లు వస్తాయి, అదే విధంగా అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది అనేది కూడా ఒక ప్రతిపాదన ఉంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను తెలంగాణకు సంబంధించిన ఎంపీలు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా పెట్టారు. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో మాత్రమే, అంటే 2026లో మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందని పార్లమెంటు సాక్షిగా కూడా కేంద్రం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఈ విచారణ సందర్భంలో కోర్టు ప్రస్తావించిన రాష్ట్రాల పేర్లు ముఖ్యంగా తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. సో తమిళనాడు రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా గత పునర్విభజన జరిగిన, ఏదైతే 1967లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిందో ఆ సమయంలో జనాభా ప్రాతిపదికన కొన్ని నియోజకవర్గాలని కుదించడం జరిగింది మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు దాదాపుగా 5600 కోట్లు మీరు చెల్లించగలరా లేదా కొత్తగా పునర్విభజన చేస్తారా అంటూ తమిళనాడు రాష్ట్రాన్ని ఉద్దేశించి కూడా కేంద్రాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మనం ఇదే అంశం మీద డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే ప్రత్యేకించి ఈ విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యల్లో ఒకటి, జనాభాను సమర్థవంతంగా నియంత్రించగలిగిన రాష్ట్రాలు తమిళనాడు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. జనాభాను సమర్థవంతంగా నియంత్రించగలిగిన కారణంగానే ఈ రాష్ట్రాలకి మీరు అన్యాయం చేస్తున్నారా, నియోజకవర్గాల పునర్విభజనలో ఈ రాష్ట్రాలకి మీరు తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, నియోజకవర్గాల్ని కుదిస్తున్నారా అంటూ కూడా కేంద్రాన్ని మద్రాస్ హైకోర్టు నిలదీసింది. మరి ఈ వ్యవహారంలో 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా కేంద్రానికి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇప్పుడు కేంద్రం దీని మీద ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఈ విచారణ నేపథ్యంలో తమిళనాడును ఉద్దేశించి చెప్పినప్పటికీ ఇది ఏపీకి కూడా వర్తించే అవకాశం ఉంటుందా? ఏపీలో, తెలంగాణలో కూడా నియోజకవర్గాల పునర్విభజన మీద కేంద్రం దృష్టి పెట్టే అవకాశం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి వాస్తవానికి ఎన్ని నియోజకవర్గాలు యాడ్ అయ్యే అవకాశం ఉంది? దానివల్ల రెండు తెలుగు రాష్ట్రాలకి వచ్చే బెనిఫిట్స్ ఎంత అనేది కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు ఎన్నికల నిఘా వేదిక నుంచి అధ్యక్షులు వివి రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు, బీజేపీ సీనియర్ నేత విల్సన్ గారు, ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్ గారు మనతో లైవ్లోకి అందుబాటులోకి వస్తున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం అండి. ఎస్, వివి రావు గారు, ప్రసాద్ గారు, ఎస్ రావు గారు, ముందుగా నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. అసలు ఈ నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఇప్పుడు మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మనం వీటిని కన్సిడరేషన్లోకి తీసుకుంటే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అంటే ఒక ఎంపీ చేసే అభివృద్ధి కానీ వాళ్ళ వల్ల వచ్చే నిధుల్ని కానీ మేము బేరీజ్ వేయలేము, ఇంత అమౌంట్ అని వాళ్ళకి కన్సైన్ చేసి వాళ్ళకి అసైన్ చేసి, కానీ ఆ రాష్ట్రానికి దాదాపుగా 5600 కోట్లు నష్టం జరిగి ఉండొచ్చు, ఒక ఏడాదికి 200 కోట్లుగా కేటాయించుకున్నా అని. సో ఈ లెక్కన అదే మనకు కూడా వర్తిస్తుందా? మన తెలుగు రాష్ట్రాలు ఎంత నష్టపోయి ఉంటాయి ఈ లెక్కన, మనకి ఎంత నష్టం జరిగి ఉండొచ్చు ఆర్థికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ, ఇప్పుడు ఎంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కేంద్రం దీని మీద? అంటే ఇప్పుడు ఆర్టికల్ 81 ప్రకారము ఈరోజు అలాట్మెంట్ ఆఫ్ పార్లమెంట్స్ మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి రీఆర్గనైజేషన్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ అనే చట్టం ప్రకారంగా మనకున్నటువంటి ఆప్షన్ ఏంటంటే మనము పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేయాలనేది ఉందండి. దురదృష్టవశాత్తు జనాభా లెక్కల విషయంలో రాజకీయ పార్టీల గందరగోళము, అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీలు, కులాలు, మతాలు, ఈ ఓటు బ్యాంకులో ప్రతిసారి వాళ్ళు తెస్తున్నటువంటి సరైన నమోదు జరగకపోవడము, ఎన్నికల కమిషన్ కు సరైన నియంత్రణ లేకపోవడము, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం వల్ల జరుగుతున్నటువంటి ఈ క్లారిటీ లేకపోవడము, ఇవన్నిటి మూలాన ఒక పార్లమెంట్ లో ఒక లోక్సభలో ఒక నిర్ణయం తీసుకొని నాట్ మోర్ దెన్ 550 కాన్స్టిట్యుయెన్సీస్ కన్నా మించకూడదు అనేటువంటి ఒక ప్రతిపాదనతోని దీన్ని గతంలో ఉన్నటువంటి 530 సీట్ల నుండి పెంచినా కూడా ఇంతకన్నా ఎక్కువ పెంచొద్దు. అంటే గతంలో యూనియన్ టెరిటరీస్ కున్నటువంటి సంఖ్యను తగ్గించి జనరల్గా ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్లీ కాన్స్టిట్యుయెన్సీలకు పెంచినటువంటి పరిస్థితి నుండి ఈరోజు ఒక 2026 వరకు ఎలాంటి మార్పులు చేయడానికి లేదనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం, దీని వెనకాల ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల్లో పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా ఈరోజు
కాంగ్రెస్ యూపీఏలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక రకమైనటువంటి కుల సమీకరణలు, ఒక రకమైనటువంటి కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నటువంటి ఈ అంశాలు కావచ్చు. ఇంకొక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇంకొక ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన కావచ్చు. ఏదో మొత్తం మీద ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అంటే ఒక ఒక భారత సమాజం అంతా కూడా ఓటు విలువను సమానంగా వాడుకునేటువంటి పరిస్థితిలో కాకుండా ఇష్టమారాజ్యంగా వాళ్ళు ఇచ్చేటువంటి సెన్సెస్ ఏదైతే ఈరోజు ఒక వర్గము, ఈరోజు ఒక వర్గం ఏమో మేము జనాభా ప్రాతిపదికన మా కులం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మా మతం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మా ప్రాంతం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఈ రకంగా దీన్ని ఒక 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 ప్రాతిపదికన అంటే ఒక ఒక కామన్ గా ఒక ఓటర్ ప్రాతిపదికన, ఓటర్ అనేవాడు వాని ఓటుకు ఒక ఒకటే ఓటు అనే విలువ ఉంటుంది, ఆ ఓటుకి సమానత్వం ఉంటుంది అనేటువంటి ఒకటి పక్కన పడేసి విపరీతంగా డివిజన్ తీసుకొచ్చి ఈరోజు ఒక గందరగోళంలోకి నెట్టేసిన తర్వాత 2026 వరకు కూడా దీన్ని తేల్చకూడదు అనేటువంటి పార్లమెంట్ లో మనం ఎన్నుకున్నటువంటి నాయకులే మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప దాన్ని ఒక ఒక బ్రేక్ ను, ఆ బ్రేక్ నుండి బయటకు తీసుకురావడానికి కోర్ట్స్ ఈరోజు హైకోర్ట్స్ సుప్రీంకోర్టు పదే పదే మొటకాయలు ఇస్తుంది. బాబు మీరు ఏదైతే ఈరోజు మీరు దాని క్లారిటీ తీసుకోకుండా ఆయా కేంద్రాన్ని పదే పదే అడుగుతుంది, మీరు ఏ ప్రాతిపదికన ఇవన్నీ నియంత్రణలు పెడుతున్నారు, ఏ ప్రాతిపదికన ఈరోజు ఆంధ్ర తమిళనాడు ప్రాంతానికి రావాల్సినటువంటి న్యాయం సీట్స్ మీరు దాదాపు ఆంధ్రాలో రెండు, తమిళనాడులో రెండు కాన్స్టిట్యుయెన్సీలను తగ్గియడం జరిగింది గత ఎన్నికల ముందు. సరి తగ్గియడం ద్వారా మాకు అన్యాయ గత అంటే ఒక 2009 ముందు నుండే ఈ తగ్గింపు జరిగింది. ఆ తగ్గింపు ద్వారా ఏదైతే పార్లమెంట్ ద్వారా సహజ సిద్ధంగా రావాల్సినటువంటి కేటాయింపుల విషయంలో మాకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయం ద్వారా 5600 కోట్లు మాకు అన్యాయం జరిగిందని ఒక హైకోర్టు కేసిన తర్వాత ఆ కోర్టుకు రిప్లై ఇవ్వాల్సినటువంటి కేంద్రము ఇవాళ మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక సమాధానం లేని పరిస్థితిలో ఇప్పుడు ఈరోజు ఇదంతా జరుగుతుందని మనం మన దృష్టికి వస్తా ఉంది. అయితే దీనికి సమాధానంగా ఈరోజు ఈ ప్రభుత్వాల్లో కూర్చున్నటువంటి పెద్దలు వాళ్ళు ఇస్తున్నటువంటి గణాంకాలు మూలం, గణాంకాలతో పాటు వాళ్ళు డిసైడ్ చేస్తున్నటువంటి ప్రాతిపదిక ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతం చంద్రబాబు గారు వచ్చినప్పుడు డీలిమిటేషన్ ఒక ప్రాతిపదికన చేస్తారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ప్రాతిపదికన చేస్తున్నారు. ఇలా మళ్ళీ అంటే కేంద్రంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రయారిటీస్ అనేది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి సమస్య ఇది. దీనికి ఇలా మొట్టకాయలు ఇచ్చి అడిగినా కూడా మాకు 2026 వరకు టైం ఉందిలే, మేము ఇప్పుడు ఎందుకు చెప్పాలి అనేటువంటి ధోరణిలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తున్న తూరు ఒక కామన్ మ్యాన్ గా, ఒక ఓటర్ గా, ఒక భారతీయునిగా, ఒక ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ అన్యాయం జరుగుతుందని ఒక పక్కన వాళ్ళు గణాంకాలు తీసి చెప్పినా కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితి లేకపోవడానికి కారణం ఇవన్నీ కూడా పొలిటికల్ అఫిలియేషన్స్, పొలిటికల్ గా జరుగుతున్నటువంటి ఒక పార్టీ సెంట్రిక్ గా జరుగుతున్నటువంటి అంశం మాత్రంగా మనం పరిగణిస్తా ఉన్నాం. ప్రసాద్ గారు, ఇప్పుడు మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల్లో అంటే జనాభా పెరుగుదలని నియంత్రించిన కారణంగానే మీరు ఈరోజు లోక్సభ స్థానాల్ని కుదించారు, దానివల్ల రెండు రాష్ట్రాలకి కూడా అన్యాయం జరిగింది, దాన్ని మళ్ళీ పునర్విభజన చేస్తారా లేకపోతే ఆర్థిక పరిహారం చెల్లిస్తారా అని. అంటే ఇప్పుడు జనాభా పెరుగుదలని తగ్గించడం వల్లనే మనకు నష్టం జరిగింది, అంటే పాపులేషన్ ని మనం సమర్థవంతంగా కంట్రోల్ చేయడం వల్లనేనా, లేదా రావు గారు చెప్పినట్లు దీంట్లో ఏమన్నా పొలిటికల్ గేమింగ్, పొలిటికల్ స్ట్రాటజీ ఏమన్నా ఉందా? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానెల్ లో ఉన్న పెద్దలు రావు గారికి, సోదరు మా పెద్ద అయిన విల్సన్ గారికి, అలాగే ధననాయక్ గారికి నమస్కారం అండి. ఇక్కడ వాస్తవానికి మీరు ఎప్పుడైనా చూడండి, మనం కుటుంబ నియంత్రణ పాటిస్తే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి చిన్నప్పుడు మాకు తెలిసిన పరిజ్ఞానంలో బిందులు, నెక్స్ట్ క్యారేజీలు ఇలాంటివి ఎవరు రివార్డులు ఇచ్చేవారు. ఇక్కడ ఏంటంటే తెలుగు రాష్ట్రాలకి, తమిళనాడు రాష్ట్రానికి రివార్డు బదులు ఏమైందంటే పనిష్మెంట్ ఇచ్చారు, ఒక్కొక్క స్థానం తగ్గించి. ఎందుకంటే దేశంలో అత్యధిక ట్యాక్సులు కట్టే సౌత్ స్టేట్స్ కింద వీటిని అభివర్ణిస్తారు. ఇవి యూపీ, అటుపక్క బీహార్ అలాంటి రాష్ట్రాలు మీరు ఏమైనా పరిగణలోకి తీసుకుంటే, వెస్ట్ బెంగాల్ ఇలాంటివి, ఏ విధమైన నియంత్రణ ఉండదు. ఇందాక మాకు పెద్ద మా రావు గారు చెప్పినట్టు ఏ కుటుంబ నియంత్రణను పాటించకుండా జనాభా ప్రాతిపదిక మీద అత్యధికంగా సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూస్ అన్ని ఆ రాష్ట్రాలకు పరిమితం చేసుకుంటూ నడుస్తూ ఉంటారు.
అండ్ ఎప్పుడైతే ఈ డీలిమిటేషన్స్ అనేవి ఎవరు పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు వాడుకునే విధులు విధానాల్లో ఎప్పటికైనా సరే వీటి మీద న్యాయం జరగట్లేదు. అందుకే చెప్తున్నాను చూడండి, ధర్మాన్ని నమ్ముకుంటే ధర్మం నేను పరిరక్షిస్తుందని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. అదేవిధంగా ఈ కోర్టులే మనకు ఆపన్న హస్తంగా వస్తున్నాయి. ఇవాళ చూడండి ఎంత కేటగిరీగా చెప్పిందో, 5,600 కోట్ల రూపాయలు మనం నష్టపోయామండి. చిన్న విషయం కాదు, ఒక్కొక్క సీట్ ఆన్ అగ్రిగేట్ 2-2 సీట్లు చొప్పున తగ్గించుకుంటూ వస్తే, రాజ్యసభ పార్లమెంట్ స్థానాలు తగ్గించుకుని వస్తే 5,600 కోట్లు నష్టాన్ని భర్తీ చేస్తారంటే 20 ఎంత స్ట్రాటజికల్ గా చూడండి. మనం మన పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి ఎలక్షన్స్ ముందులోనే డిసిషన్ తీసుకుంటాం అంటే కోర్టు ఆపనహాస్తం కింద వచ్చింది ఇక్కడ. సో ద ఇన్కర్డ్ లాస్ విల్ బి 5,000 క్రోర్స్ అన్నది 5,600 క్రోర్స్ అని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దీనికి ఖచ్చితంగా రెమెడీ లేదు ఇప్పుడు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఆర్థికంగా పరిపుష్టమైన స్థితిలో అయితే లేదని. సో దీన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తారు అన్నదానికి సాధారణంగానే దొరికారు వాళ్ళు. అందుకే ఈ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు అనే వలయం నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. అందరూ వీళ్ళకి రేపు అఫిడవిట్ ఫైల్ చేయాలి. ఏమని ఫైల్ చేస్తారు? ఎలక్షన్స్ ముందే తీసుకుంటాం అంటే ఖచ్చితంగా ఇది కాంపెన్సేషన్ అడుగుతున్నారు. ఖచ్చితంగా 5,600 కోట్లు కాంపెన్సేషన్ పే చేసి తీరాలి. సో ఈ తరుణంలో, ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఎన్ని ఇలాంటి వేదికల మీద ఎంతో పెద్దవాళ్ళు చాలా మంది కేటగిరీలు చెప్పారు, హయ్యెస్ట్ ట్యాక్స్ పెయిడ్ స్టేట్స్ కింద ఈ సదరన్ స్టేట్స్ ని అభివర్ణిస్తూ తాత్కాలిక తాయిలాలు ఏవైతే వస్తున్నా ఫ్రీబీస్ అంటారు వాటిని, ఆ ఫ్రీబీస్ కనుక చూసుకుంటే అత్యధికంగా వాళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఫ్రీ రేషన్ ఏదో 5 కేజీల రేషన్ అంటున్నారు, జన్ధన్ అకౌంట్ మీరు నిశ్చితంగా గమనించండి. మన బడ్జెట్ సెక్షన్స్ లో ప్రవేశపెట్టిన 90 లక్షల కోట్లు మాత్రమే దీని మీద వినియోగించారు వాళ్ళు. ఓవరాల్ గా ఈ 5 కేజీల బియ్యం అండ్ యాజ్ వెల్ యాజ్ జన్ధన్ అకౌంట్ లో 500 రూపాయలు వేసిన దాంట్లో, అది బడ్జెట్ ఫిగర్. సో ఆ బడ్జెట్ ఫిగర్ లోనే కేటగారికల్ గా చెప్పారు 90,000 కోట్లు వేసిన దీంట్లోంచి ఏ విధంగా వేస్తున్నాం అన్నది. సో ఎప్పుడైనా సరే సదరన్ స్టేట్స్ కి స్టాటిస్టిక్స్ క్లియర్ గా ఉంటాయి. నాటి రాజశేఖర రెడ్డి గారు ఆయనలో అనుకుంటాను పనికాహార పథకంలో ఇప్పుడు హయ్యెస్ట్ నెంబర్ 72 లక్షల మందిని ఐడెంటిఫై చేయగలిగారు. ఈ విధంగా చూసుకుంటే ఆ టైంలో సస్టైనిటీ కోసం ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చారన్నమాట. ఇక్కడ మీరు చూడండి, ఇవాళ మహాత్మా గాంధీ పనికాహార పథకంలో హయ్యెస్ట్ రెవెన్యూ తీసుకుంటున్న రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ అభివర్ణించవచ్చు 72 లక్షల మంది. మీరు గమనించలేదు. సో ఎప్పుడైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకి ఈ ఫ్రీబీస్ కి వీటితో అనుసంధానించుకుని ఎప్పుడైతే చేస్తారో ప్రక్రియని, అప్పుడు ఏమవుతుందంటే అదే ఇందాక రావు గారు చెప్పింది ఆల్టర్నేటివ్ మెకానిజం లో సస్టైన్ అయిపోతారు అనమాట. ఇవాళకి ఇది పని అయిపోతుంది కాబట్టి ఎస్, మేము ఈ 10 మందికి ఈ విధంగా ఉపాధి కల్పించాం కాబట్టి మాకు జనాభా ప్రాతిపదిక మీద ఈ విధంగా కన్సిడరేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుని ఒరిజినల్ గా జరుగుతున్న లాస్ మాత్రం ఎప్పటికీ ఐడెంటిఫై చేయరు. సో ఈ 2 స్థానాలు డీలిమిటేషన్స్ ప్రకారం నియోజకవర్గాల పరిధులు పెరిగితే పరిపాలించడానికి పరిపాలన సౌలభ్యం సులభంగా ఉంటుందండి. ఇప్పుడు 5 లక్షల 10 లక్షల మంది జనాభాకి ఖైరతాబాద్ నియోజకవర్గంలో మన కళ్ళ ముందు కనబడుతున్న ఎగ్జాంపుల్ అది. ఆ ఖైరతాబాద్ వర్గ నియోజకవర్గాన్ని విభజించేదాకా ఒకే ఒక ఎమ్మెల్యే ఉండేవాడు అత్యధిక నియోజకవర్గానికి, అత్యధిక జనాభాకి ప్రాతినిధ్యం. ఇవాళ నెక్స్ట్ మల్కాజ్గిరి చూడండి, ఒక ఎంపీ స్థానం 8 లక్షల ఓట్లు ఉన్నాయి. వీటన్నిటి మీద ఎవరి మీద ప్రభావం పడుతుందంటే ఎలకేషన్ ఆఫ్ ఫండ్స్ లో ఆ పార్లమెంట్ లాట్ లోంచి వచ్చే ఎంపీ నిధుల్ని ఎంత తక్కువ, అంటే వచ్చే నిధుల్ని ఎంతమంది ఎక్కువ ప్రజలకి ఆ నియోజకవర్గంలో పంచబడుతున్నాయి గమనించండి. సో ఇలాంటి వీటిలన్నింటినీ ఎక్స్ప్లోర్ చేస్తూనే అందుకే హైకోర్టులు వీటి పరిహారం కింద దాన్ని అభివర్ణించింది. 5,600 కోట్లు లాస్ ఇప్పటిదాకా జరిగిన ఇంకరింగ్ లాస్ ని ఎలా అడ్రస్ చేయబోతారు అన్నదే ప్రశ్న. ఎస్ రైట్. ఆన్ దిస్ నోట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏదైతే ఇదే నేపథ్యంలో హైకోర్టు కేంద్రానికి చాలా పర్టికులర్గా ఆదేశాలు జారీ చేసింది, 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలి, ఆర్టికల్ 81 సవరిస్తారా అంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన అన్న అంశంలో ఏదైతే 6 మిలియన్లు దాటితే కానీ అక్కడ ఒక నియోజకవర్గాన్ని లోక్సభ స్థానానికి కేటాయించకూడదు అన్న ఒక ప్రతిపాదన ఆర్టికల్ 81లో ఉందో దాన్ని సవరించడానికి జనాభా ప్రాతిపదిక అన్న అంశాన్ని సవరించేందుకు ఉన్న ప్రతిపాదనలు ఏంటి, ఉన్న వెసులుబాటు ఏంటి అనే దాన్ని స్పష్టం చేస్తారా, లేకపోతే ఆర్థిక నష్టపరిహారం చెల్లిస్తారా, దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని కూడా కేంద్రాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ ఎట్లాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, బీజేపీ ఎలాంటి కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది అనేది కూడా ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. దీనిలో ఉన్న పొలిటికల్ యాంగిల్ ఏంటి, నిజంగానే ఎన్నికల దాకా వేచి చూస్తుందా ప్రభుత్వం, లేదా కోర్టుల ఇంటర్ఫీరెన్స్తో ముందుగానే ఈ ప్రక్రియకి ఈరోజు ఒక నాంది పలికే అవకాశం ఉంది.